స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం. అన్నిటికంటే అతిపెద్ద ప్రశ్న ఒకటి వస్తుంది. అన్నిటికంటే అతిపెద్ద ప్రశ్న ఏంటది సార్? ఏంటది అంటే, ఒక ప్రభుత్వం ఇప్పుడు ఉంది, ఇస్తూ ఉంది, ఇస్తున్న ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని కాదని మళ్ళీ మేము మిమ్మల్ని ఎందుకు అనుకోవాలి? ఆల్రెడీ మాకు ఇచ్చి ఒక టర్మ్, ఒక పదవీ కాలం పూర్తిగా మాకు ఇవి అందాయి, మాకేం పెద్ద ఫిర్యాదు లేదు. కాబట్టి అనే ఈ ప్రశ్నలన్నిటికి సంతృప్తికరమైన సమాధానాలు చెప్పి ప్రజల మద్దతు పొందాల్సినటువంటి అవసరం, ఆ భారం పూర్తిగా టీడీపీ మీద ఉంటుంది. అంతేకాని ఇప్పుడు మనం మామూలుగా చెప్పుకోవచ్చు అంత చాలా మంచి పథకాలు అదిరిపోయి, మీరు ఇందాక అన్నారు కదా అదిరిందా లేదంటే, అతరడాలు బేరడాలు ఇందులో కుదిరిందా లేదనేది ఇక్కడ ప్రశ్న తప్ప అదిరిందా లేదా కాదు. మేనిఫెస్టో కుదిరినంత మాత్రాన కూడా చాలదు, ప్రజలకు విశ్వాసం కుదిరిందా లేదా అనేది కూడా చాలా పెద్ద ప్రశ్న. సో గతంలో తన ప్రభుత్వం విషయాలు వాటితో పోల్చి, అంటే వైసీపీ ప్రభుత్వం మీద చేసే రాజకీయ విమర్శలు, పొరపాటు, వాళ్ళు కూడా పొరపాట్లు ఏం చేయలేదని పొరపాట్లు చేశారు అనేక సందర్భాల్లో, పోలీసుల మీద విమర్శలు ఇట్లాంటివన్నీ ఉండొచ్చు, కానీ రాజకీయ విమర్శలు అవి మాత్రమే సరిపోవు ఇక్కడ గట్టెక్కించడానికి అనే, అది గుర్తించబట్టే మీరు రాజకీయ విమర్శలతో పథకాలు తీసుకొస్తున్నారు, హైటెక్ అది కట్టడానికి దాని బదులు ఇది కూడా తెస్తున్నారు. సో ఇప్పుడు మీ ముందున్న ప్రశ్న ప్రణాళిక రూపొందించడమే కాదు, ప్రజలు విశ్వాసం పొందటం అనేది ఒక పెద్ద సవాల్గా ఉంటుంది. ఇప్పటి వరకు కాదు మేము తోస్తే అయిపోతే ఈ ప్రభుత్వం పడిపోతుంది అన్న వాళ్లకు, కురుక్షేత్రం అది నిజమైన ఎన్నికల కురుక్షేత్రం ఇప్పుడు మొదలవుతుంది. ఈ వాగ్దానాల యుద్ధం, ఈ పథకాల యుద్ధం కూడా మనం చూడాల్సి వస్తుంది. ఇంకా అంతే, వాళ్ళు ఉన్న ఈ ఒక్క సంవత్సరంలో ఎలా ప్రూవ్ చేసుకుంటారు ఇవన్నీ చేస్తానని? నువ్వు ఎప్పుడైనా ఎన్నికల్లో ఇప్పుడు మీరు కొత్తగా పార్టీ పెట్టి మీరు కూడా వెళ్ళి నేను చేస్తాను అనొచ్చు, కేజ్రీవాల్ వెళ్ళాడు, బీజేపీ కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, కానీ ఇక్కడ ఓల్డ్ క్యాండిడేట్ ఉన్నాడు, అది ప్రశ్న. ఇప్పుడు కొత్తగా ఏదో తల్లి పుట్టినలు మేనమామకు తెలియదని మనకు సామెత ఉన్నట్టుగా తెలుగుదేశం కొత్త పార్టీ కాదు. కాబట్టి రెండోది వాళ్ళకు ట్రాక్ రికార్డు, వాళ్ళకు ఉన్నది ఏదో వాళ్ళు చెప్పుకునే ట్రాక్ రికార్డు ఉంది, బ్యాక్ రికార్డు ఉంది, వీటన్నిటి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ప్రజలను వీటితో కన్విన్స్ చేసుకోవాలి. అప్పుడు జగన్కు ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే, వైఎస్ పాలిచ్చాడు, ఆరోగ్యశ్రీ సంక్షేమ పథకాలు, కొంత గుడ్విల్ ఉంది, విషాదకరంగా మరణించారు, అదంతా ఉన్నా జగన్ రెండోసారి అధికారంలోకి వచ్చింది కేవలం వైఎస్ఆర్ యొక్క వారసుడిగా కాదు, ఆయన జనంలోకి వెళ్ళి నడిచి ఒక పథకాలు ప్రకటించి ఈయన ఆలోచన ఇలా ఉంటుంది, నాకు అసలు వేరే విజనే లేదు అనే ఒక వెల్ఫేర్, అదే నేను అంటున్నా ఇట్ ఇట్ అదే ఒక హైటెక్ విజన్ వర్సెస్ వెల్ఫేర్ విజన్ అన్నట్టుగా నడిచింది. ఇందులో ఆయన విజన్ గెలిచింది, దానికి ఇంకా తోడు చేయండి, అప్పులు తగ్గించండి, లేదా ఉద్యోగాలు కల్పించండి, ఇట్లాంటివి మాలాంటి వాళ్ళని చెప్తాం. అది అది ఇప్పుడు కూడా తెలుగుదేశానికి కూడా ఆ సమస్య ఉంటుంది, వాటినే తప్పుపట్టిన వాళ్ళు వాటికంటే ఎక్కువగా మేము ఇస్తాము అని అంటే అవి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, వీటన్నింటినీ కూడా నిరూపించాల్సిన ప్రజలను. మామూలుగా మీకు నాకు స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూలు చెప్పడం కాదు కదా, ఓట్లు వేసేటటువంటి మాస్ ఆఫ్ ది పీపుల్ ఓటర్స్ను, సో ఇది ఓట్ క్యాచింగ్ ఓట్ ఫెచింగ్ అవుతుందని, ఇది తప్ప ఇంకేం లేదని కూడా, ఇది అవుతుందా లేదని రెండవ ప్రశ్న. ఇలా చెప్తే తప్ప కుదరదు, దక్షిణ భారతదేశంలో కర్ణాటక చేసేసింది, కేరళలో వాళ్ళు చేస్తున్నారు, తమిళనాడు ప్రభుత్వం చేస్తూ ఉంది, ముఖ్యంగా ఇప్పుడు ఇతర ప్రతిపక్షాలు కూడా కొన్ని చేస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గతంలో ఉన్న దాని నుంచి ఒక మెట్టు కాదు 4 మెట్లు దిగి ఆ విజన్ ఆ ఇంప్రెషన్ అంతా పక్కన పెట్టి ఇది చేసిన తర్వాత ఇంక మళ్ళీ సగం సగం మాట్లాడేసి నేనేదో ఇంకా గతం చాలా గొప్ప పద్ధతి అది ఇది అని చెప్పడం అది పెద్దగా కుదరదు. కాబట్టి ఎలా చేస్తారు అల్టిమేట్గా ఇంకా చివరి ప్రణాళిక అంతా, ఆ వంటకం అనండి కసరత్ అనేది పూర్తయ్యాక ఎలా వస్తుంది అనేది ఒకటి, ఇదిగో వాళ్ళు అడుగడుగున అధికార పార్టీ నుంచి ఈ విధమైనటువంటి ఎదురుదాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రజలను కూడా విశ్వాసం పొందడానికి కూడా వాళ్ళు చాలా పెనుగులాడాల్సి వస్తుంది. సో ఇది ఒక చిన్న మొదటి అడుగు మాత్రమే భావించాల్సి ఉంటుంది. ఏదో అదిరిపోయింది అది ఇది అంటే మనం మహానాడు పెట్టుకొని దాన్ని గొప్పగా ప్రకటించినంత మాత్రాన వెంటనే అంతా షిఫ్ట్ అయిపోదు. ఇవన్నీ కాకుండా కూడా పొలిటికల్ క్వశ్చన్ కూడా ఉంది, అది మీరు పొత్తుల గురించి జనసేన బీజేపీ వీటితో ఉంది, అందుకని పొలిటికల్ క్వశ్చన్స్, ఫైనాన్షియల్ క్వశ్చన్స్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా విన్నింగ్ ది కాన్ఫిడెన్స్, ఓటర్ల విశ్వాసం పొందడం అనేది బిగ్ ఛాలెంజ్గా ఉంటుంది. సార్, మనం మాట్లాడుకుంటుండగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కామెంట్స్, మేనిఫెస్టో చాలా దరిద్రంగా ఉందని, మీరేమంటారు సార్? అది వైసీపీ ఆ విధమైన దాడి చేస్తుంది, ఇంకా దానికి సజ్జల రామకృష్ణారెడ్డి కంటే ఇంక వేరే ప్రతినిధి ఎవరు ఉంటారు? ప్రధానంగా ప్రభుత్వ
సలహాదారు కదా. సహజంగా వైసీపీ నుంచి ఆ విధమైన విమర్శను ఎదురు దాటిని టీడీపీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఒకటేమో హామీలు దరిద్రంగా ఉన్నాయి, ఓకే అలాంటివే మమ్మల్ని మరోవైపున మమ్మల్ని కాపీ కొట్టారని కూడా అంటున్నారు. అంటే మమ్మల్ని కాపీ కొట్టారు 2014 నుంచి 19 వరకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఏం చేశారు, మీ పాస్ట్ రికార్డ్ దీన్ని బలపరిచే విధంగా లేదు అని. దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్. నేను వీళ్ళు పథకాల గురించి గొప్పగా అనుకూలంగా ఎంత ప్రచారం చేస్తున్నారు, రెండో వైపు నుంచి ఇవన్నీ మా పథకాల్లాగా ఉన్నాయని, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలేదని, ఈ విధంగా గతంలో వీటి మీద అపహాస్యం చేస్తూ మీరు ఎందుకు మాట్లాడారని ఈ ప్రశ్న తప్పకుండా టీడీపీకి ఎదురవుతుంది. ఎదురవుతుంది అని చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడికి తెలియదని కూడా నేను అనుకోను. ఎదురైనా సరే, ఎవరు ఏమనుకున్నా సరే, ఏదో ఒక పథకాలతో మళ్ళీ ఫేస్ ఆఫ్ ది పార్టీ అంటే, సో మా నా విజన్, చంద్రబాబు విజన్ తను నా విజన్ పక్కన పెట్టి, నిజంగా ఆయన విజన్ ఎంతవరకు జరిగింది అది అదొక పెద్ద ప్రశ్న, అది పక్కన పెట్టి ఈ సంక్షేమ పథకాలతో వెళ్తే తప్ప తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఎన్నికలలోకి వెళ్ళే అవకాశం ఉండదని ఒప్పుకున్నారు. సో అది కూడా ఎవరో అన్నారు, ఇప్పటికే నైత్ మోరల్ విక్టరీ మాకు, అంటే మా పద్ధతికే మీరు వచ్చారు. ఇవన్నీ ఉంటాయండి రాజకీయాల్లో, ఎన్నికలైనా క్లెయిమ్స్, కౌంటర్ క్లెయిమ్స్ అవన్నీ ఉంటాయి. కానీ నేను ఇందాక నీతో అన్నట్టుగా ఇవి ప్రజల విశ్వాసం పొందగలుగుతాయా లేదా, రెండవది ప్రజలు ఇప్పటికే మాకు ఇప్పటికే లభిస్తున్నాయి కదా, అటువంటిప్పుడు మళ్ళీ మేము ఎందుకు కొత్తగా మేము ఎందుకు మార్చుకోవాలి, మేము ఎందుకు రిస్క్ తీసుకోవాలి అనే పద్ధతిలో వాళ్ళు అనుకోవచ్చు. లేదు వాళ్ళకంటే వీళ్ళు 5,000 ఎక్కువ ఇస్తారు అది ఇది అంటే, కాదు రైతు రుణమాఫీ చూడండి అసలు ఇవ్వలేదని వాళ్ళు చెప్తారు. కాబట్టి మనం ఒక ఆసక్తికరమైన ఈ ఆర్థిక లెక్కలకు సంబంధించిన, అలాగే వాగ్దానాలు ప్రచారాలకు సంబంధించిన యుద్ధం ఎదుర్కోబోతున్నాం. ఒక విధంగా అది మంచిదే, అంటే ఇప్పటివరకు అసహనంతో ఒకరినొకరు అనుకోవడం, రాజకీయ ఆరో దూషణలు వీటికంటే కూడా ప్రజల అవసరాలు, ఆర్థిక అంశాలకు సంబంధించిన చర్చ నిజంగా జరిగితే చాలా మంచిది. రేపు మీరు చూస్తారు, యూ టేక్ మై వర్డ్స్, సవాళ్ళు చేసుకుంటారు, రండి మేము ఎలా చేస్తాము నిరూపిస్తామని. రెండవది, ఎప్పుడైనా సగం సగం హాఫ్ హార్టెడ్గా లేకపోతే చేస్తే మటుకు కుదరదు. అది మటుకు టీడీపీ ఓవరాల్ స్ట్రాటజీ ఏం తీసుకుంటారు, మొత్తం పైగా ఇంకా చాలా వస్తాయంటున్నారు కాబట్టి మరీ ఎక్కువగా పథకాలు పెడితే కూడా కష్టం, మాకు ఇవ్వలేదంటే మాకు ఇవ్వలేదనే ఒక సమస్య కూడా వస్తుంది. కాబట్టి ఎర్నెస్ట్ ఎఫర్ట్ అయితే కనుక, అంటే ఒక విధంగా నిజాయితీతో కూడిన ప్రయత్నంగా వెళితే అది ప్రజలను ఒప్పించుకుంటే వాళ్ళ ఇష్టం. కానీ అలా కాకుండా కేవలం ఒక ఎన్నికలు దీనికోసం అవసరం కోసం అన్న పద్ధతిలో వస్తే కన్విన్స్ చేయడం కష్టమవుతుంది. అది వాళ్ళ ఓవరాల్ స్ట్రాటజీ మీద, ఓవరాల్ ఏం స్టెప్స్ తీసుకుంటారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కేవలం దాడి ఎదురుదాడిగా ఉండదు ఇక. ఇక ప్రజల తీర్పుకు దగ్గర అవుతున్న కొద్దీ ప్రజల విశ్వాసం కీలకం. పొందడం అనేది కీలకం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.